చంద్రబాబు పరిపాలనలో ఈరోజు వరకు మొత్తం ఐదుగురు చీఫ్ సెక్రటరీలుగా పనిచేసినటువంటి వాళ్లలో ముగ్గురు చంద్రబాబు పనితీరుని చాలా తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది. ఇద్దరు మాత్రమే వారికి సరెండర్ అయి వారికి అనుకూలంగా ప్రవర్తించడం నడుచుకోవడం జరిగింది. టీటీడీ ఈఓ సింగాల్కి నియామకానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఈ రాష్ట్ర ప్రజలు చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తున్నాను ఎందుకంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీ గారు ఒక విచారణాధికారిని మన్మోహన్ సింగ్ గారిని నియమించడం జరిగింది. ఆయన నివేదికను ఇంకా సమర్పించలేదనుకుంటాను. ఆయన విచారణ పూర్తి చేయడం జరిగింది. ఆ విచారణ నివేదికను పూర్తిగా బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక టీటీడీలోనే కాదు, గోవిందస్వామి ఆలయంలో కూడా రెండు కిరీటాలు దొంగతనానికి గురి అయ్యాయి. నేను మొదటి నుంచే చెప్తా ఉన్నాను, దేవాలయాల ఆస్తులన్నీ కూడా దొంగల పాలవుతా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని. ఎవరో ఇద్దరు జేబు దొంగల్ని పట్టుకొని ఈ జేబు దొంగలే ఈ యొక్క కిరీటాలని దొంగతనం చేశారనని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకా కూడా ఇంకొంచెం కాస్త ముందుకెళ్ళి ఈ కిరీటాలను కరిగించేశారు, ఏదో కొంచెం నామకే వాస్తే కొంత బంగారాన్ని కూడా జమ చేసేటటువంటి పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం పాలనలో నెలకొన్నాయి. నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా, విచారణ చేసేటటువంటి పోలీసులకి పూర్తిగా తెలుసు ఈ యొక్క కిరీటాలు ఏ ఇండ్లని సోదా చేస్తే దొరుకుతాయో, ఎక్కడ దాచిపెట్టారన్నటువంటి విషయం ఖచ్చితంగా విచారణాధికారులకందరికీ కూడా తెలుసు. ఆ యొక్క ఇంటిని శోధించినట్లయితే తప్పకుండా ఈ కిరీటాలు దొరుకుతాయే, కానీ ఈ యొక్క చిల్లర దొంగల్ని, జేబు దొంగల్ని పట్టుకొని అనవసరంగా వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వడం అన్నటువంటిది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక టీటీడీ తవ్వకాలకు వస్తే గతంలోనే నేను చెప్పడం జరిగింది, ఎంత గుప్త నిధులు బయటపడ్డాయి, ఎందుకు తవ్వకాలు చేపట్టారు, ఆ తవ్వకాల్లో మీరు ఆ యొక్క సీక్రసీ అన్నటువంటిది ఎందుకు మెయింటైన్ చేయాల్సి వచ్చింది, ఆ గుప్త నిధులన్నీ ఎక్కడికి వెళ్ళాయి అన్నటువంటి అంశాన్ని విశాఖపట్నంలో నేను చెప్పాను. దాని మీద పరువు నష్టం దావా కూడా నా మీద వేయడం జరిగింది. నేను మరొక్కసారి నేను ప్రజలందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దేవాలయాలకి రక్షణ లేదు అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి నేను విన్నవించుకుంటా ఉన్నా. సదావర్తి భూముల్ని ఎందుకు అమ్మాల్సి వచ్చింది, ఎంతకు అమ్మాల్సి వచ్చింది, అమ్మాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నటువంటి విషయం కూడా ప్రజల మనసుల్లో ఈనాటికి కూడా ఆ సందిగ్ధం అన్నటువంటిది నెలకొని ఉంది. ఇక విజయవాడలో ఇంచుమించుగా 40 దేవాలయాలను కూలగొట్టారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చెప్పాడు, మళ్ళీ తిరిగి కట్టిస్తాం, జీర్ణోద్ధరణ చేస్తాం, పునరుద్ధరిస్తాం అన్నటువంటి హామీలన్నీ ఇచ్చాడు. కానీ ఒక్క దేవాలయం అంటే ఒక్క దేవాలయాన్ని కూడా ఈరోజు పునర్నిర్మించింది లేదు, పునర్నిర్మాణం చేసింది లేదు. అదేవిధంగా అనేకమైనటువంటి చర్చిలను కూలగొట్టారు, అనేకమైనటువంటి మసీదులను కూలగొట్టారు. ముఖ్యంగా ముస్లిం సోదరులకి మసీదులన్నింటినీ నేను తిరిగి కట్టిస్తానని విజయవాడలోనే ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వరకు కూడా ఆ హామీ నెరవేరినటువంటి పరిస్థితి. కృష్ణా పుష్కరాలకి కొన్ని 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, గోదావరి పుష్కరాలకి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రజాసొమ్మును దుర్వినియోగం చేయడం జరిగింది. దేవుడి సొమ్ము అంటే భయం లేకుండా దొంగతనం చేయగలిగినటువంటి నీచ బుద్ధి కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయంలో ఏమాత్రము సందేహం లేదు. ఒక్కటే ఒక్క విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, మీ యొక్క మనవడికి మీ యొక్క కుమారుడి సంగతి వదిలేయండి, లోకేష్ బాబు గురించి. మీ యొక్క మనవడికి మీరు దేవాంశన్ అనే పేరు పెట్టుకున్నారు. దేవాంశ అంటే దేవుని యొక్క అంశ అని అర్థం, ఒక మంచి పేరు. ఈరోజు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మీరు చేస్తున్నటువంటి అన్యాయాలను ఒక్కసారి పరిశీలించి చూస్తే
మీరు చేస్తున్నటువంటి అక్రమార్జన దోపిడీల్ని కానీ చూస్తుంటే మీ యొక్క మనవడు చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాడు. చిన్న మనసుతో మీ కుమారుణ్ణి వదిలేసేయండి. అతనికి మీరు అన్నీ నేర్పించారు, దొంగతనం చేయడం నేర్పించారు, ద్రోహం చేయడం నేర్పించారు, అతనికి లేని అడ్డమైనటువంటి బుద్ధులన్నింటినీ కూడా నేర్పించారు. ఒక చిన్న మనసు ఉన్నటువంటి దేవాంశుని కూడా చాలా జాగ్రత్తగా ఆలకిస్తున్నాడు. ఏదో ఒకరోజు భవిష్యత్తులో తాతయ్య నువ్వు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశావు, నువ్వు ద్రోహం చేశావు అని ఆ చిన్న మనసు కాని ప్రశ్నిస్తే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు చంద్రబాబు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీ యొక్క విజ్ఞతకే ఈ యొక్క విషయాన్ని వదిలేస్తున్నానని నేను మనవి చేసుకుంటా ఉన్నాను.